అంటే ఫీలింగ్ థియేటర్ లెక్క లేదన్నా, ఆర్టిస్టులే చేస్తారు. వాళ్ళు కనుక దమ్ముంటే ఓన్లీ వీధి నాటకం ఉంటుంది, ఎట్లుంటుందో క్లాప్స్ కొడతారు అంతేగాని. ఎందుకంటే ఎప్పుడు అదే ఉండటం వల్ల ఏంటంటే, ఎక్కడెక్కడి నుంచో రావాలన్నా, చాలా జిల్లాలు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అదే వైఎస్ఆర్ చేసింది మంచి పని. ఏమయ్యా ఇక్కడ ఒక్కసారే పరిమితం చేస్తారేంటి, అందరు ఇక్కడ రావాల్సి వస్తుంది, అన్నీ చేయాల్సి వస్తుంది. అందుకని ఎక్కడెక్కడో నిజామాబాద్లో కానీ, రాజమండ్రి కానీ, కాకినాడ కానీ, నెల్లూరు కానీ, ఇవన్నీ మీరు అక్కడ ఏమి ఆడిటోరియంలో పాత ఉంటే ఎంతైనా ఖర్చు పెట్టి దాన్ని రెన్యూవేట్ చేసి కొత్త ఇన్స్ట్రుమెంట్, కొత్త మైకులా ఇంకోటి అంటారా మొత్తం అవి చేస్తే, ఇది మొత్తం ఈ స్టేట్ మొత్తం ఈ పద్య నాటకాలు కానీ, నాటకాలు కానీ ఇంకోటి కానీ ఇవి కొత్తగా ఉంటుంది, మళ్ళీ సంతోషంగా ఉంటుంది చాలామందికి. పెద్దకి అక్కడికే రావాలా అంటే అది ఇబ్బంది అన్న. ఎందుకంటే డెవలప్ అవ్వాలిగా, ఒకదాని మీద డిపెండ్ అవ్వలేంగా. ఒకదాని మీద డిపెండ్ అవ్వాలంటే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఉంటారు జడ్జెస్. ఇప్పుడు ఆడ నిజామాబాద్లో కూడా వస్తారు, టక్ నిజామాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఆడే ఇక్కడికి వచ్చి రవీంద్రభాత్లో ఆడి మళ్ళీ వెళ్ళి ఇంకోటి పిలిచి రవీంద్రభాత్లో పెట్టి అదే మీరు చెప్పినట్టుకంటే కొద్ది ఇబ్బంది ఉన్నాయి దానికి. అందుకని అవి బాగు చేయండి, రవీంద్ర భారత లెవెల్లో అవి బాగు చేస్తూ ఉందాం. ఈలోపు అక్కడే చేస్తే మనకు కొంచెం ఇదిగా ఉంటుంది అని అది వైఎస్ఆర్ గారు దానికోసం ఆయన చాలా అప్పుడే కోట్లు ఖర్చు పెట్టి అన్నీ చేశారు, డబ్బులు గిబ్బులు బాగా పెంచి ఇంకా బెస్ట్గా. ఎక్కడైతే రవీంద్ర భారత్ ఉందో మీరు అన్నారో దాని క్వాలిటీకి ఏమి తగ్గకుండానే ఫర్దర్గా వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. చెప్పన్నా అంటే ఇంతమంది నందులంటేనే అంత భయం వేస్తుందన్న. నేనే చదువుకున్న రోజుల్లో ఫస్ట్ టైం రైటర్ అయ్యాగా 100 సినిమాలు రాశా, ఒక్క నంది నాకు రాలా. రావాల్సినవి 10-15 ఉన్నాయి, అంటే పైతర బంధం, పెళ్లి చేసుకుందాం, ప్రేయస్ రావే, ఆపరేషన్ దుర్యోధన, స్నేహితులు, ఇలాంటి ఎన్ని మంచి సినిమాలు రాశాను మీకు తెలిసే ఉంటుంది. అది వాళ్ళు అనౌన్స్ చేయగానే అనే మీ మీడియా అనేవాళ్ళు ఏంటంటే పోసానికి రావాలి కదా, అది యాక్చువల్గా వెంకటేష్ బాబు అన్నాడు ఇందులో కథ, నేను కాదు హీరో, పోసాని డైలాగులు ఇవన్నీ ఉన్నాయి అంటే అవి నా మీద కోపంతో పర్సనల్గా. ఎందుకంటే ఎక్కడన్నా ఇవ్వలేదనుకోండి, నేను ప్రెస్ మీట్లో మాడేవాడిని, అన్యాయం ఇచ్చారు, ఇతకి ఇవ్వాల్సింది కాదు అది తెలియకుండా ఆటోమేటిక్గా మరి కోపాలు ఉంటాయి కదా, మరి తెలియకుండానే పైకి నవ్వుతూనే బ్లాక్ పెట్టేశారు, వీడికి ఏమి ఇవ్వద్దు క్లోజ్. 100 శర్మలో నాకు ఏమి రాలా, వేరే ఎన్ని వచ్చినాయి, కళాసాగర్ అట్లాంటివి ఒక 150 వచ్చినాయి, ఇది మాత్రం రాలా. కానీ రావాలని కోరుకుంటా కదా నేను కూడా, అంటే ఆ కాంపౌండ్కి వెళ్తుంది, ఈ కాంపౌండ్కి వెళ్తుంది అంటే అట్లా పోస్తారని చెప్పి కట్ చేశారు దాన్ని. దాన్ని కట్ అయితే వాడు నన్ను తిట్టినాళ్ళు ఉన్నారు, అయినా ఉన్నాయి. కానీ ఫైనల్గా ఏంటంటే ఎంత దుర్మార్గం అంటే లాస్ట్లో ఏదైతే చంద్రబాబు గారు రియలైజ్ అయిపోయి దీన్ని మానేసి ఆపేశాడు అన్నదాంటైతే ఓపెన్గా నేను సాక్ష్యం కూడా చూపించా, నాకు ఇచ్చారు, నా గర్వమే ఫస్ట్ నంది తీసుకుంటానని చెప్పి. కానీ ఇప్పుడు ఈ నంది నేను తీసుకుంటే ఇది నా కమ్మనైంత వద్ది, నాకు వద్దు, నాకు అందరికీ న్యాయం చేయండి, నాకు ఇచ్చినట్టు వద్ది అంటే అప్పుడు ఆయన అఫీషియల్స్ అందరూ కూర్చొని ఏమండి ఇది మిస్టేక్ జరిగింది, వీళ్ళకి ఒక్కొక్కటి 2-1 ఏంటి, 3-1 1-1 ఏంటంటే ఆయన అంబిక పాపం కృష్ణ గారు ఉన్నారు అప్పుడు ఎఫ్డీ చైర్మన్, ఆయన పిలిచి తెలియక చంద్రబాబు గారు ఆయన తిట్టారు, ఏమైనా నీకు పోస్ట్ ఇస్తే ఇలా అలా చేస్తారు మీరు, ఇటు అనుపాపలు చేస్తారు మమ్మల్ని అంటే ఆయన పాప తట్టుకోలేక ఫస్ట్ టైం నిజం చెప్పేశాడు పెద్దల దగ్గర, సార్ నన్ను జైలిచ్చారా సార్, మీ వాళ్ళు చేసుకున్నారు సార్ అని ఆ పేరు చెప్పాడు. సీఎం గారికి ఏం మాట్లాడలేకండి ఆయన చంద్రబాబు గారు, అది ముందు క్యాన్సిల్ చేసేయండి అన్నారు. అది జరిగింది, ఇది ఫస్ట్ టైము అట్లా డిస్టర్బ్ అయింది కాబట్టి ఇప్పుడు జగన్ గారు నన్ను పిలిచిందంటే నువ్వు ఆళ్ళే ఏళ్ళే కొద్దిగా మా విమర్శిస్తుంటావు కదా నువ్వు, మరి నీకు ఇదే పోస్ట్ ఇస్తున్నా, నంది ఒక్కటన్నా తేడా వచ్చేది అంటే నీ సంగతి చూస్తా అన్నాడు. అన్నా మంచి చేయకపోవచ్చు కానీ చెడైతే చేయాలన్న గ్యారంటీగా, అంత ఏదైతే జడ్జీలు ఉన్నారో మేము అనుకున్నదన్నా జడ్జీలు ఉన్నారో వాళ్ళందరూ ఫోటోలు, వాళ్ళ బయోడేటా, వాళ్ళంతమంది ఏ ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ సిన్సియర్గా పనిచేశారా, వన్ సైడ్ వెళ్ళారా, అవి కూడా మీకు ముందుగానే పేపర్లు వచ్చేలాగా అన్నీ ముందు ప్లాన్ చేసుకుంటున్నా 100% మనస్సాక్షిగా. ఇంత కూడా మనసులో పెట్టుకోకుండా నందులు ఇవ్వాలని నాకు వెరీ సిన్సియర్గా మీ ముందు అప్పీల్ చేస్తున్నా. అంటే అన్న అప్పుడు ఏమైందంటే అంతేకన్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు ముందే చెప్పారంటే ఏ రాష్ట్రమైనా కానీ వాళ్ళని వస్తే ఆంధ్రప్రదేశ్లో ఫ్రీగా షూటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది మనకు పుష్పాలు చేశారు,
కమలాసన్ చేశారు, వేరే వాళ్ళు చాలామంది శర్మలు చేస్తూ ఉన్నారు, ఆయన డబ్బులు తీసుకోవట్లా. ఇప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మీరు ఎవరన్నా వైజాగ్ వచ్చి ఆడ మీరు చేస్తానంటే పెద్ద పెద్ద స్టూడియోలు కడతానన్నా అంత స్థలం ఇస్తా, అక్కడ మీరు సిటీలో ఉంటారన్నా ఇళ్ళ స్థలం ఇస్తా, మీరు ఎక్కడైనా తీసుకోండి, ఇది కాదు అది అంటారా అది ఇది అంటారా ఈ పిలిచి అయినా నేను ఎన్ని చేస్తా అని స్వయంగా అందరి ముందు చెప్పారు ఆయన ఒకసారి. ఇప్పుడు వాళ్ళు వస్తే ఏమైనా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100% చేస్తాయి, మీ సాక్షిగానే మీకు చెప్పకుండా చూసేది ఏం లేదు కాబట్టి ఆయన సిన్సియర్గా చెప్పాడు. కాబట్టి ఒక ఏంటంటే చిన్న పిట్టి ఏంటంటే, ఇది తెలుగు రాష్ట్రమే అది తెలుగు రాష్ట్రమే, ఇక్కడ 40 ఉంటే అక్కడ 40% ఉంటుంది, ఇక్కడ నుంచి అక్కడ రావాలనుకో ఇది తెలుగు రాష్ట్రం కదా, మీరు ఎందుకు అక్కడికి వెళ్తున్నారు, మీరు ఏమైనా మహారాష్ట్ర వెళ్తున్నారా అంటే అక్కడ సినిమా తెలుగు సినిమా ఆడాలి, ఇక్కడ తెలుగు సినిమా ఆడాలి. పాపం నిజంగా మా తెలుగు పరిశ్రమకి చాలా పెద్ద కటింగ్ ఫిట్టింగ్ అయిపోయింది. అటు వెళ్ళామనుకో ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎందుకు రా ఎందుకు ఉండవా, ఈ స్థలాలు మీకు ఇచ్చాం కదా, ఇక్కడే ఉండామనుకో ఆంధ్రప్రదేశ్లో ఏమై రారా ఇక్కడ నేను ఇచ్చినా కానీ, అది అది ఎవరు నిర్ణయించాలో దేవుడికే తెలియ. ఇట్లా అప్పుడు నేనే ఉందాకున్నా సీఎం కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెట్టి, అన్న బాగా డెవలప్ చేసుకున్నావు, మాకు కూడా అక్కడ తెలుగు ఇటు వచ్చేలాగా, ఇటు వెళ్తే వాళ్ళకి పనిష్మెంట్ ఏమి లేకుండా కొద్దిగా హెల్ప్ చేసి పెట్టన్నా నేను అడుగుదాం అనుకున్నా. ఆయన నాకు బాగా నేనంటే కూడా ఇష్టమైనకి, అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి అన్న అక్కడెక్కడ 2 సార్లు చేసుకునేలాగా మీరే మార్గం చెప్పండి మేము చేసుకుంటామని చెప్పు, అది కూడా చెప్పడాలి తప్ప. దీన్ని మన జీవోల ద్వారాను అంత ఇస్తాం మీరు వస్తే, ఇంత ఇస్తాం మీరు వస్తే, వాటిలో చేయలేము. ఇది 2 ముఖ్యమంత్రులు ఇష్టపడితేనే ఇది జెన్యున్గా సరిపోద్ది అన్న, ఎవరల్లా కాదు లేకపోతే. అందుకే ఇద్దరు నాకు తెలుసు కాబట్టి ఇద్దరికి మనకి ఈయన అనుకూలంగా ఉన్నారు కాబట్టి, జగన్ గారు కేసీఆర్ గారు కూడా డెఫినెట్గా అనుకూలంగా ఉంటారు. మనం కానీ సిన్సియర్గా మనం అప్పీల్ చేసుకుంటే అంత డెఫినెట్గా మనకి హెల్ప్ చేస్తాడు, అందుకని ఆ నమ్మకంతో ఆయన దగ్గరికి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నా. ఆ విషయంలో ఏది అంటే లొకేషన్ వరకు ఓకే, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, అరవింద్ గారు ఉన్నారు, ఆడున్నారు ఇక్కడ ఎప్పుడు నుంచో చాలా ఉన్నాం కదా, మద్రాసులో కూడా ఉన్నాం కదా, ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడ కూడా ఉందాం అని అక్కడే ఒక ఆయన 50 ఎకరాలు తీసుకొని స్టూడియోలు కట్టారనుకోండి, 10 మంది స్టూడియోలు కట్టారు ఇక్కడే ఉంటారు కదా, అది తెలియకుండా ఆ గవర్నమెంట్కి ఏముంది, ఎందుకురా ఇక్కడ మనం ప్లేస్ ఇచ్చాం, స్టూడియో ప్లేస్ ఇచ్చాం, ఇళ్ళ స్థలం ఫ్రీగా ఇచ్చాం, అది అంతకుముందు 30 రూపాయలకి ఇచ్చింది, అది ఇప్పుడు 30 కోట్లు అయింది, అవన్నీ వాళ్ళకేంది ఇస్తున్నాం కదా, ఎందుకు వెళ్ళటం, ఎక్కడి నుంచో షూటింగ్ చేసుకోవచ్చు కదా వాళ్ళు వెళ్ళి, ఆడెందుకు మళ్ళీ స్టూడియోలు పెడుతున్నారు, ఇవి ఇట్లాంటి కొర్రీలు మనమే చేయలేము. అది వింటానికి కూడా పక్క వాళ్ళకి వాళ్ళ జన్యూన్ ఉంటుంది అది, ఎందుకు సార్ నిజంగా మీరు అక్కడికి వెళ్తున్నారు